హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే మీకు సిల్క్ థ్రెడ్ కాకుండా నేను మనం ఎంబ్రాయిడింగ్కి వర్క్ చేస్తాం కదా, ఇగోండి వీటితో నేను యూజ్ చేసి బ్యాంగిల్స్ రెడీ చేశాను. ముందు ఇలా బ్యాంగిల్స్కి నేను థ్రెడ్ అనేది చుట్టేసుకున్నాను. అందరికీ వస్తుంది కదా, ఇదైతే ఈజీగా ఉంటుందండి థ్రెడ్ చుట్టుకోవడం. అయినా మీకు ఎక్కువ రోజులు ఉండడానికైనా చాలా బాగుంటుంది. నేను ఫ్లవర్ రెడీ చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ అది ఎంతలా ఉందో చూసుకుని మనకి ఫ్లవర్ ఎంత కావాలో సైజుని బట్టి అండి, సైజుని బట్టి అలాగా నేను మడత పెట్టుకుంటున్నాను దాన్ని. దాన్ని చుడితే మనకి ఒక రోల్ కింద అవుతుంది కదా. నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి మీరు కూడా. ఇదిగోండి ఫ్లవర్స్ ఇలా రెడీ చేశాను. ఫస్ట్ మీకు తెలియడానికి టైం అనేది ఎక్కువ తీసుకోకుండా మీకు ఇలా చూపిస్తున్నాను నేను. సిల్క్ థ్రెడ్ మనం యూజ్ చేసామనుకోండి, తడిచినా అది పాడైపోతూ ఉంటుంది. ఇది తడిసినా మనకి వాష్బుల్ ఏమో కాదండి. నేను కుందనిస్ కూడా తక్కువే పెట్టుకున్నాను చూడండి, ఒక ఫ్లవర్ మధ్యలో. ఇదిగో ఫ్లవర్ అనేది ఇలా వస్తుంది చూడండి. మధ్యలో దానికి ఆ కుందనికి పట్టేటట్టు హోల్ కింద ఉన్న చూడండి, మడత పెట్టాను కదా, అంది అందులో స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎలా గొమ్మ అతికి పెట్టాను కదా నేను, ఈ కింద ఇవి కటింగ్ ఉన్నాయి కదా, ఇవి కిందకి పెట్టేసుకుంటే మనకి ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా ఎంత నీట్గా ఎంత అందంగా ఉందో చూడండి, ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి. మీ కళ్ళ ముందే నేను చూపిస్తున్నాను నేను. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తుంటే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను ఇలాగా మంచి మంచి వీడియోలు చేసి మీ ముందుకు వస్తూ ఉంటాను. మీకు థ్రెడ్ చుట్టుకోవడం అందరికీ వచ్చు కదండి. మనకి సిల్క్ థ్రెడ్ అనుకోండి, చుట్టుకుంటే జారిపోతూ ఉంటుంది. ఇలా మనం ఒక కుచ్చిలా ఉన్నది చూడండి, ఇది ఒక బ్యాంగిల్కి ఒక్కడ సరిపోతుంది. ఇది మీకు కావాలంటే ఒక ఇది థ్రెడ్స్ కదా, ఇవి విడివిడిగా తీసుకుంటే ఇంకా చాలా నీట్గా వస్తుంది. ఇంకొక ఫ్లవర్ రెడీ చేస్తున్నాను నేను. మనకి ఫ్లవర్ ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి. గమ్మ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అలా పట్టుకు కొంచెం ఇలా ఒత్తితే గమ్మకి అతికి స్టిక్ అవుతుంది కదా థ్రెడ్, దాన్ని మనం అలాగా రౌండ్గా చుట్టుకుంటే ఫ్లవర్ కింద రెడీ అయిపోతుంది. మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను అండి ఈ వీడియో అనేది. నేను సిల్క్ థ్రెడ్ కూడా రెడీ చేసినవి కూడా ఉన్నాయండి, మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపిస్తాను. ఇలా చేసుకున్నారనుకోండి మనము వేసుకోవడానికి బాగుంటుంది, పిల్లలు వేసుకోవడానికి బాగుంటుంది. అందరిలాగా వేసుకోకూడదండి, నా ఐడియా అది. అందరూ ఇప్పుడు సిల్క్ థ్రెడ్డే కదా వాడేది, నాకు ఎందుకో అందరూ వాడేందుకు ఒకసారి నచ్చదు నాకు. క్లిప్ స్టోన్స్ బాగా మనం అసలు బ్యాంగిల్ కనిపించకుండా పెట్టేసుకుంటున్నారు, అలా ఎందుకు అది అర్థం కాదు నాకు. అవి వెయిట్ కూడా ఎక్కువ ఉంటాయి. మీకు నేను బుట్టలు చూపించానండి నా షార్ట్ వీడియోలు అనేది, అది వెయిట్ కూడా ఎక్కువ అవ్వకుండా నేను ఒక షార్ట్లో పెట్టాను చూడండి. అది బేస్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో కూడా పెట్టాను నేను. మీరు నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తానండి. చూస్తున్నారు కదా ఎంత అందంగా చాలా నీట్గా ఉన్నాయి ఫ్లవర్స్ అనేవి.
ఇవే కాదండి, చాలా రకాలు చేసుకోవచ్చు. మనం చిన్న చిన్న ఇవి మనకి షుగర్ బీడ్స్ ఉంటాయి చూడండి, దాంతో కూడా వీటి మీదే మనం థ్రెడ్, అది థ్రెడ్డే కదా, మనం సూత్తో కూడా దాన్ని డెకరేషన్ చేసుకోవచ్చు. కుట్కిని దాని మీదే కుట్కిని చేసుకోవచ్చు. ఇవి చిన్న లీవ్స్ అనేది నేను గ్రీన్ కలర్దే చిన్నగా కట్ చేసుకుని డ్రాప్ షేప్లో పెట్టేసుకున్నాను చూడండి. ఆ థ్రెడ్ కటింగ్ అనేది కనిపించకుండా ఫ్లవర్ కిందకి నేను అట్లా పెడుతున్నాను చూడండి. దానికి ఒక కుందన్ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇవి కూడా నాకు ఇష్టం లేదు, ఈ కుందన్స్ కూడా ఇష్టం లేదు, ఎందుకంటే మీకు నచ్చుతుందని ఇలా పెట్టుకుంటారని చూపిస్తున్నాను నేను. ఏదైనా నాకు సింపుల్గా ఉండాలి, అది మనం ఎలా చేసాము కూడా తెలీదు. చాలామంది అడుగుతారు మనల్ని, మీరే చేసుకున్నారా అని కూడా అడుగుతూ ఉంటారు. నేను పిల్లలకి డ్రెస్సెస్ కుట్టినా ఏమన్నా ఇలా రెడీ చేసినా అది అర్థం కాదు, హెయిర్ స్టైల్ వేసినా కూడా అర్థం కాదు, అది ఎలా జరిగింది, అది ఎలా చేసావని కూడా అడుగుతూ ఉంటారు చాలామంది. ఇవైతే చాలా నీట్గా వచ్చినాయండి, చాలా అందంగా ఉన్నాయి. మనకి సిల్క్ థ్రెడ్ ఎలా మెరుస్తుందో అది కూడా అలానే ఉంది చూడండి. ఇంకా కాస్ట్ కూడా తక్కువ ఉంటాయి ఇవి నాకు తెలుసుండి. నేనైతే చాలా రోజులు అవుతుంది, ఇవి రోజులు కాదు ఇయర్స్ అవుతుందండి ఇవి తీసుకుని. నేను ఎంబ్రాయిడింగ్ వర్క్ అది చేసుకుంటూ ఉంటాను, చాలా రోజులు అవుతుంది తీసుకునేది. ఒకసారి మీకు కూడా చూపిస్తే మీరు కూడా చేసుకుంటారు కదా అన్న ఐడియా వచ్చింది నాకు. అది చూపిస్తున్నానండి, చూస్తున్నారు కదా థ్రెడ్ అనేది చాలా నీట్గా ఉంది. చాలా అంటే మన దానికి చుట్టుకోవడంలో ఉంటుందండి థ్రెడ్ అనేది, మనం బ్యాంగిల్స్కి ఎలా పెట్టుకుంటున్నాము ఏంటి అనేది, ఏదో చేసాము అందరితోటి పాటు అన్నట్టుగా ఉండకూడదు ఏదైనాని. మంది వెరైటీగా ఉండాలి, నాది అలానే ఉంటుంది ఇప్పుడు ఏదైనానండి. మీకు ఇది నచ్చింది అని అనుకుంటున్నాను నేను. మనకి సైడ్కి ఏం ఏ రకాలు బ్యాంగిల్స్ యూజ్ చేసామో ఆ ఫ్లవర్స్ అన్నీ ఇలాగా మెయిన్ది ఉంటుంది కదా మనకి పెద్ద సైజు, 1 కట్ 2 కట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఇలాగా రెడీ చేసుకోవచ్చు. గమ్మ అనేది ఇంకా ఆరలేదండి. సైడ్కి ఏమేమి బ్యాంగిల్స్ వేస్తానో అది కూడా చూపిస్తాను, అవి ఈజీనే. మీకు పీకాక్ కావాలంటే పీకాక్ కూడా దీనికి డిజైన్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చండి మన ఐడియాని బట్టి. నేను ఒక ఐడియా చెప్పాను మీకు, ఇంకా మీకు చాలా టాలెంట్ ఉంటుంది చాలామంది లేడీస్కి. ఎవరన్నా చిన్న ఐడియా ఇస్తే దాన్ని బట్టి ఇంకా చేసుకుంటూ ఉంటాం కదా చాలామంది. ఇగోండి ఇవి నేను చేసినాయి, అయితే మీకు నచ్చినాయా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా కావాలి అనుకుంటే ఇలా షేర్ చేయండి నా వీడియో అనేది. అందులో ఉన్న కలర్సే నేను వీటికి పెట్టాను సైడ్కి. ఇవి మామూలుగా చేసానండి, చాలా రోజులు అవుతుంది ఇవి చేసి. పైన చూడండి ఒక ముడి అనే ఒక లేయర్లో వస్తూ ఉంటుంది, అది ఒక డిజైన్ కింద వస్తూ ఉంటుంది. మొత్తం అన్నీ వీటితోటి చేశానని చూపిస్తున్నాను మీకు. అది షార్ట్ వీడియోలో పెట్టానండి ఆ చిన్న బ్యాంగిల్స్ అనేది, చూడండి ఎవరన్నా చూడకపోతే. ఓకే అండి, బాయ్ అండి, థ్యాంక్ యూ.